వంశధార ప్రాజెక్టుకు ఆయు పట్టువైన నేరాడి బ్యారేజ్ నిర్మాణానికి సానుకూల తీర్పు రావడంతో సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నేరాడి బ్యారేజ్ విషయంలో గత పాలకులు నిర్లక్ష్యంతో సమస్య జటిలమైందని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒడిశా సీఎం కు లేఖ ద్వారా సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని తెలపడంతో 100 ఎకరాలకు పైగా సాగునీటి అవసరాల కోసం వంశధార ప్రాజెక్టు నిర్మాణం సర్వేగంగా జరుగుతోందన్నారు. ఈ దశలో 106 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని, వచ్చిన అభ్యంతరాలకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దశాబ్దాల తరబడి నలుగుతున్న ఈ సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం దొరకడం ఆనందదాయకంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వంశధార వాటర్ డిస్ట్రిబ్యూషన్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అనుమతితో వచ్చినటువంటి ప్రాజెక్టు ఈవేళ పూర్తిగా నిర్మాణం జరిగేదానికి అన్ని ఆటంకాలు తొలగి రైతాంగానికి 2.5 లక్షల ఎకరాల పొలాన్ని సస్యశ్యామలం చేసే అవకాశం ఈవేళ ఈ ట్రిబ్యునల్ తీర్పుతో వచ్చింది. మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం ఊతమిచ్చి పూర్తిగా సానుకూలంగా రైతాంగానికి పూర్తి సాగునీరు అందించే దిశగా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఆయన తీసుకున్న అనుసంధానం నిర్ణయం కానీ, వంశధార పనులు పూర్తి చేయాలనే లక్ష్యం కానీ, ఇతర అన్ని మరి ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు కానీ, బాహుదా పనులు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి తాలూకు వనరులన్నీ పూర్తి చేసి మరి పూర్తిగా రైతాంగానికి ప్రతి ఎకరానికి నీరు అందించే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దశల వారీగా త్వరలోనే ఇవన్నీ పూర్తి చేసేదానికి మరి ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి మరింత ఉత్తమించే విధంగా ఈవేళ తీర్పు కూడా జరిగినందుకు హృదయపూర్వకంగా